హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసియార్ క్రియేటివ్ ల్యాబ్స్, ఆస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే స్క్రీన్లో కనిపించే విధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ వికారినామ సంవత్సరం 2019, సింహరాశి వారి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. ఆదాయ వ్యయాలు కనుక చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే గురువు జూన్ 1 వరకు 5వ ఇంట, తదుపరి అక్టోబర్ 24 వరకు అర్ధాష్టమ మందు, తదుపరి మార్చి 11 వరకు తిరిగి 5వ ఇంట, తదుపరి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో సంచరిస్తాడు. శని ఫిబ్రవరి 14 వరకు 5వ స్థానమున, తదుపరి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో సంచరిస్తాడు. ఈ సంవత్సరమంతా రాహువు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో సంచరిస్తారు. శ్రీ వికారినామ సంవత్సరం 2019, వేద జ్యోతిష శాస్త్రం అలాగే ప్రాచీన సూర్య సిద్ధాంతి పద్ధతి ప్రకారం మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ జీవితం మరియు వైవాహిక జీవితం, సంతానం అలాగే ఆరోగ్యం గురించి ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుగా తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్పాలంటే ఈ శ్రీ వికారినామ సంవత్సరం 2019 సింహరాశి వారికి ఈ సంవత్సరం మీకు ఒక మహోన్నత కాలం అని చెప్పాలి. ఏ పని చేపట్టినా వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగా అభివృద్ధి గడిస్తారు. మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయం పొందుతారు. అలాగే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యములను చేస్తారు. గృహ నిర్మాణాన్ని చేపడతారు. మీ సంతానం సెటిల్ అవుతారు. కోర్టు వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు ఈ సంవత్సరం ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఈ 2019వ సంవత్సరం ఉద్యోగ వ్యాపార సంపద పరంగా చూసినట్లయితే మీరు మీ ఉద్యోగ బాధ్యతలలో విజయం పొందడం కోసం కష్టపడాలి. కెరీర్ పరంగా మీరు విజయవంతమైన ఫలితాలను పొందినా ఈ ఫలితాలతో మీరు సంతృప్తి చెందరు. అలాగే ఆఫీస్లో మీ యొక్క ఇంటెన్షన్ వల్ల మీకంటూ ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా మీకు న్యూ జాబ్ ఆఫర్స్, కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే జనవరి ఏప్రిల్ నెలల మధ్య ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీకు ప్రమోషన్స్ మరియు జీతంలో పెరుగుదల ఉంటుంది. మే నెలలో మీరు మీ బాధ్యతలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకండి. అలాగే జూన్ నెలలో మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల మధ్య కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొంటారు. అక్టోబర్ నెలలో తిరిగి ఉత్తేజాన్ని పొందుతారు. మీకు ఒక కొత్త జాబ్ ఆఫర్ కానీ లేక మీరు ట్రాన్స్ఫర్పై ఇంకొక ప్రదేశానికి వెళ్తారు. సంవత్సరాంతంలో మీకు అంత అనుకూలంగా ఉండదు, కావున ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకండి. వ్యాపారస్తులు వారి ఆర్థిక జీవితంలో చిన్న సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మీరు గొప్ప ఫలితాలను పొందుతారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలు మీకు నష్టాన్ని తీసుకురావచ్చు, కావున తెలివిగా వ్యవహరిస్తే నష్టపోకుండా చూసుకోగలరు. మే, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల మధ్య మీ లాభాలు పెద్ద మొత్తంలో పెరిగి మీరు ఒక గొప్ప ఫైనాన్షియల్ సేవింగ్స్ని చేస్తారు. అంటే పెద్ద మొత్తంలో ధనాన్ని పొదుపు చేస్తారు. మీరు కనుక మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల్లో కోర్టు కేసు కనుక నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం విదేశీ వ్యాపార సంబంధ లావాదేవీలు ఆర్థికంగా మీకు మంచి లాభాలను
తెచ్చి పెడతాయి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు, ఏవైనా పాత బకాయిలు ఉంటే తీర్చేస్తారు, బ్యాంక్ లోన్కి మీరు అప్లై చేసి ఉంటే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. రియల్ ఎస్టేట్, ఫినాన్స్, ఐరన్, టెక్స్టైల్స్, బంగారు వర్తకులు గొప్ప లాభాలను చవిచూస్తారు. కళాకారులు, టీవీ, సినీ రంగానికి చెందిన వారికి మంచి అవకాశాలు వస్తాయి, అలాగే మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుండి ఆర్థికంగా కొంత నిలదొక్కుంటారు. రాజకీయ నాయకులకు వ్యాపార సంబంధ కాంట్రాక్టులను పొందుతారు మరియు కేంద్ర మంత్రి పదవులు లభిస్తాయి. అలాగే డాక్టర్స్, లాయర్స్కు వారు వారి వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారికి మంచి రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. 2019 సింహరాశి స్త్రీలకు కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీరు పట్టిందల్లా బంగారమా అనున్నట్లుంటుంది. అలాగే ఈ 2019 సింహరాశి విద్యార్థుల విషయానికి వస్తే మీకు ఈ సంవత్సరం కొంత సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ఏకాగ్రత కొంత సడలి, చదువులో పట్టు కోల్పోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అయ్యేటట్టుంటే జనవరి, మార్చి నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది, ఖచ్చితంగా పాస్ అవుతారు. మార్చి తర్వాత మీరు కష్టపడి చదివేదానికన్నా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకుంటారు, దేవుడు మిమ్మల్ని పరీక్షలలో గట్టెక్కిస్తాడని గట్టిగా నమ్ముతారు. అలాగే ఒక మతపరమైన గ్రంథాన్ని చదువుతారు, అలాగే ఒక కొత్త లాంగ్వేజ్ను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎవరైతే కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటారో వారు గొప్ప విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు కంప్యూటర్ కోర్సులో ఆసక్తితో జాయిన్ అవుతారు. బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టుంటే హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. విదేశాలలో పై చదువులకు ప్రయత్నిస్తుంటే ఏప్రిల్, మే నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న కాలేజీలో మీకు అడ్మిషన్ లభిస్తుంది. తరువాతి నెలలు హయ్యర్ స్టడీస్కి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్, నవంబర్ నెలల మధ్య మంచి రిజల్ట్స్ని సాధిస్తారు. మీరు రెగ్యులర్గా ధ్యానం, మెడిటేషన్ కనుక చేస్తే మీ కాన్సన్ట్రేషన్ని పెంపొందించుకోగలరు. ఈ 2019 సింహరాశి వారి ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే మీ యొక్క ప్రేమ జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటారు మరియు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోహలు, అపార్థాలు, అనవసరమైన వాగ్వాదాలు మీ బంధాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. మీరు మీ ప్రేమ బంధంపై నిర్లిప్త మరియు అసంతృప్తితో ఉంటారు. మీరు మీ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల సమస్య ఇంకా జటిలమవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు. కనుక మీరు మీ పార్ట్నర్తో ఒక పరిణితితో హుందాగా ప్రవర్తించగలరు. అలాగే మీ యొక్క భావాలను మీ పార్ట్నర్పై బలవంతంగా ప్రదర్శించక వారి సైడ్ నుంచి కూడా ఆలోచించుట ఉత్తమం. గొడవలు సద్దుమనగాలంటే కూర్చొని ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడుకోండి. వారు కూలయ్యే విధంగా ఏదైనా ఒక మంచి బహుమతిని ప్రజెంట్ చేయండి. అలాగే పరిస్థితులు కొన్నిసార్లు మీకు అనుకూలంగా మారి మీరు మీ పార్ట్నర్తో కొన్ని సమయాలు సంతోషంగా గడుపుతారు. అలాగే మీరు ఒక విహారయాత్రకు వెళ్ళి మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకుంటారు. అలాగే మీరు మీ లవర్ని ఈ సంవత్సరంలో వివాహం చేసుకొని మీ యొక్క బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. మీరు కనుక కొత్తగా ప్రేమలో పడి ఉంటే కొంతకాలం వేచి ఉండుట ఉత్తమం. అంతేకాని వివాహానికి తొందర పడవద్దు. 2019 సింహరాశి కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా గడిచిపోతుంది. మీ కుటుంబంలో సంతోషం, అలాగే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరు సపోర్ట్గా, మంచి గౌరవం, పరస్పర అనురాగంతో ఉంటారు. జనవరి నెలలో మీ కుటుంబంలో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కానీ తరువాత అంతా సర్దుకుంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ యొక్క సోదర సోదరీమణులు వారి చదువులో బాగా రాణించి మంచి రిజల్ట్స్ను పొంది పై చదువులు లేక ఉద్యోగానికి విదేశాలకు పయనిస్తారు. మీ తండ్రి గారి ఉద్యోగం ఒక గొప్ప మార్పుని తీసుకొస్తుంది. ఆయన ప్రమోషన్ వల్ల ట్రాన్స్ఫర్ అయ్యి మీకు దూరంగా వెళ్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి మే, జూన్ నెలల మధ్య వివాహమయ్యే సూచనలు ఉన్నాయి. జూలై, ఆగస్టు మధ్య
మీరు మీ ఇంట్లో ఒక మతపరమైన వేడుకను నిర్వహిస్తారు. ఈ 2019 మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా గడిచిపోతుంది. ఈ 2019వ సంవత్సరం సింహరాశి వైవాహిక జీవితం మరియు సంతానం విషయాన్ని గనక చూస్తే, గత ఏడాది కంటే ఈ సంవత్సరం మీ వైవాహిక బంధంలో మిశ్రమ ఫలితాలను చవిచూస్తారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీ భాగస్వామితో మీ బంధం చాలా గాఢంగా పెరుగుతుంది. మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్తో మీరు ఒక పెద్ద ధనలాభాన్ని పొందుతారు మరియు మీ భాగస్వామి కనుక వర్క్ చేస్తుంటే వారు ప్రమోషన్ లేక జీతంలో పెరుగుదలను చూస్తారు. జనవరి నెలలో వారు కొంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు. అలాగే పరిస్థితి మార్చి నెల వరకు కొనసాగి వారు ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ సమయంలో మీరు మంచి రిజల్ట్స్ని పొందలేరు, కావున మీ భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించగలరు. అలాగే మీ సంతానం యొక్క బిహేవియర్లో నడవడికలో కొంత మార్పు కనబడుతుంది. వారు మీతో చీటికి మాటికి గొడవ పడుతుంటారు. మీరు వారితో జాగ్రత్తగా వ్యవహరించి ఒక ఫ్రెండ్లాగా ఉండి కారణాలను వెతకండి. సంతానం కనుక అనవసర డిమాండ్స్ మీ ముందుంచితే వారు అర్థం చేసుకునేలా చాలా ఓర్పుతో చెప్పి చూడండి. మీ భాగస్వామిని అప్పుడప్పుడు ఒక మూవీ లేక వెకేషన్కి తీసుకెళ్ళండి. అప్పుడు మీ బంధం బాగా మెరుగవుతుంది. జూన్ తర్వాత మీ జీవిత భాగస్వామి మీకు కీలకమైన వ్యవహారాలలో చాలా సపోర్టివ్గా ఉంటారు. అలాగే పరస్పర అవగాహనతో మీ యొక్క బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటారు. మీరు మీ లైఫ్ పార్ట్నర్పై ఉంచిన నమ్మకాన్ని సడలించకండి. అలా చేస్తే కనుక మీరు మీ వైవాహిక బంధంలో సరిచేసుకోలేనటువంటి నష్టాన్ని, ఇర్రిపేరబుల్ లాస్ని చవిచూస్తారు. కావున జాగ్రత్తగా వ్యవహరించి వారిపై మీరు ఉంచిన నమ్మకాన్ని సడలించకండి. 2019 సింహరాశి వారి ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీరు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు. జనవరి ఫిబ్రవరి నెలలు మీకు చిన్న చిన్న సమస్యలు, జలుబు మరియు కొంచెం నిస్సత్తుగా ఉంటారు, వీక్గా ఉంటారు. మార్చి నెలకు మీరు ఆరోగ్యపరంగా మెరుగుపడతారు. ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు, మంచి ఫిట్నెస్తో ఉంటారు. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచి హెల్తీ లైఫ్ స్టైల్ మరియు మంచి ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేస్తారు. అలాగే యోగా ధ్యానం చేసి ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలరు. అలాగే మీరు కనుక పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు కనుక మీకుంటే దయచేసి వెంటనే మానివేయండి. లేకుంటే మీకు ఉదర సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అజీర్తి, దగ్గు, అలాగే తలనొప్పి మరియు అలాగే కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. ఈ సమస్యలను అశ్రద్ధ చేస్తే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. కావున వెంటనే డాక్టర్ని కలవడం ఉత్తమం. అలాగే మీరు నిద్రలేమి, వైరల్ ఫీవర్, నేత్ర సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటారు. కావున ఆరోగ్యంపై శ్రద్ధ వహించి రోజు అరగంట పాటు ధ్యానం మరియు వ్యాయామం చేయండి. అలాగే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మరియు ఆరోగ్యకరమైన ఆహారపు శైలిని అలవర్చుకోండి. పరిహారం కొరకు మీరు సోమవార శనివార నియమాలను పాటించాలి. మాస శివరాత్రి రోజున మీరు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే రాహువుకు జపదానాదులు చేయండి. శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని సందర్శించి 9 ప్రదక్షిణలు చేయండి. మరియు మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరి మీకంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.